భారత్ ఇంగ్లాండ్ మధ్య క్రికెట్ మక లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలి రోజు పలుమార్లు అంతరాయం కలిగించిన వర్షం రెండో రోజు విరామం తీసుకుంది. ఇక మూడో రోజు కూడా పత్తా లేకుండా పోయింది. ఈ 3 రోజుల పాటు ఆట సజావుగా సాగడంతో ఇరు జట్లు కూడా మంచి స్కోర్ను చేయగలిగాయి. దాంతో మ్యాచ్ మరింత రసవత్రంగా మారింది. అయితే 4వ రోజు మాత్రం ఇరు జట్లకి ఒక పెద్ద గండమని చెప్పుకోవాలి. అవునండి, 4వ రోజు వర్షం గండం ఉందని లండన్ వాతావరణ శాఖ పేర్కొంది. కాకపోతే ఆటకు పెద్దగా అంతరాయం కలిగే అవకాశం లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా 4వ రోజు ఆట ప్రారంభానికి ముందు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. అంతేకాకుండా 4వ రోజు కొంతవరకు లార్డ్స్ మైదానాన్ని మబ్బులు కమ్మేస్తాయని, చల్లటి గాలులు కూడా వీస్తాయని తెలిపింది. కనిష్టంగా 19 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక ఇంగ్లాండ్ లో కొద్ది రోజులుగా వెదర్ ఫోర్కాస్ట్ కు భిన్నంగా జరుగుతుంది. వాతావరణ శాఖ వర్షం పడుతుంది అంటే ఆ రోజు పడకుండా ఉంటుంది, అలాగే పడదు అంటే చిరుజల్లులు పడే అవకాశమూ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చిరుజల్లులు పడడం వల్ల ముఖ్యంగా పేసర్లకు కొద్దిగా అనుకూలించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన భారత జట్టు ఆటగాళ్లలో చాలా మంది మంచి ఫామ్ లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్ ని పక్కన పెట్టేస్తే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తో పాటుగా విరాట్ కోహ్లీ కూడా మంచి ఊపు అందుకున్నారు. ఇక రవీంద్ర జడేజా, అలాగే రెహానే, ఇంకా రిషబ్ పంత్ వీళ్ళు ముగ్గురు గనక ఆశించినంత మేర రాణించితే మాత్రం ఇంగ్లీష్ జట్టును ఇబ్బంది పెట్టినట్టే.